ఇటీవలే ఎమ్ముగునూరు నియోజకవర్గం గుడికల్ గ్రామంలో బోయా వెంకటేష్ అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు। గుడికల్ గ్రామంలో నలుగురు నిందితులు బోయ ఈరన్న, బోయ నరసింహులు, బోయ ఆకుల వీరేష్, బోడి నడవలయ్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు। వివరాల్లోకి వెళ్తే ఎమ్మిగునూరు నియోజకవర్గం గుడికల్ గ్రామంలో బోయ వెంకటేష్ ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తించినా, ఎంత చెప్పినా వినకుండా, తన ప్రవర్తన మార్చుకోకుండా ఆడవాళ్ల గురించి చులకనగా మాట్లాడుతుంటే విసుగు చెంది నలుగురు ముద్దాయిలు బోయ వెంకటేష్ ను ప్లాస్టిక్ సూపర్ సంచిలో మూటకట్టి గుడికల్ చెరువు ప్రాంతంలో పాడేసినట్లు నలుగురు ముద్దాయిలు తెలిపారు। వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ మంజునాథ తెలిపారు। హత్య కేసులో నిందితులను త్వరగా పట్టుకున్న సిఐఎస్ఐ పోలీసులను డీఎస్పీ వినోద్ కుమార్ అభినందించారు। బోయ వెంకటేష్ అనే అతను 15/6/2021 ఆ రోజు సాయంత్రం తన ఇంటి నుంచి బయటకు వెళ్ళేస్తానని చెప్పి తన భార్య అయినటువంటి బోయ కొండమ్మకు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా తన ఇంటికి రాలేదు। సో 15వ తారీఖు నుంచి కూడా వాళ్ళు 19వ తారీఖు వరకు అంతా కూడా ఎక్కారు, మొత్తం అంతా కూడా ఎక్కారు చుట్టుపక్కలంతా కూడా। సో తను కనబడకపోవడంతో వారి భార్య కొండమ్మ మనకు ఎమ్మిగునూరు రూరల్ పోలీస్ స్టేషన్లో 19వ తారీఖు కనబడడం లేదని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చింది। ఆ కంప్లైంట్ మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేశారు। సో 19వ తారీఖు మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్నట్టుగానే మనకు 21వ తారీఖు బోయా మనకు గుడికల్ చెరువులోని మన కొంగరాయి ప్రాంతం వద్ద ఒక సంచి, పెద్దది ప్లాస్టిక్ సంచి ఒకటి పైకి నీళ్ళలో తేలింది అని చెప్పి గుడికల్ చెరువులో తెలిసింది। సో ఆ క్రమంలో పోలీసు వారు ప్లస్ ఈ బోయ వెంకటేష్కి సంబంధించిన తప్పిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా పోయి చెక్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనం ఎవరైతే తప్పిపోయినామని భావిస్తున్నామో ఆ వ్యక్తి అయినటువంటి బోయ వెంకటేష్ యొక్క శవంగా తేలింది। సో అక్కడే గమనిస్తే అతనికి కొంతమంది ఎవరు గొంతు దగ్గర, తొడ దగ్గర మరియు మెడ దగ్గర కత్తితోనూ ఇతర మారణాయుధాలతో చంపి అతని యొక్క శవం ఎవరికి దొరకదు అనే ఉద్దేశంతో ఒక సంచిలో వేసి అక్కడ శవంని గుడికల్ చెరువులో దాచినట్టుగా తెలిసింది। దీని మేరకు ఇమీడియట్గా మ్యాన్ మిస్సింగ్ నుంచి మనము మర్డర్ కేసుగా దాన్ని కేసు